విజయనగరం జిల్లా లోకసత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ, నిన్న జరిగే ఎన్నికల్లో రిజల్ట్ చూసే ఆయన జగన్మోహన్ రెడ్డికి కనువిప్పి కలగాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పకుండా పోలవరం పైన అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద ఖర్చు పెట్టిన నిధులను ఎందుకో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాలేకపోతున్నారో చెప్పాలని ఆయన అన్నారు. బడ్జెట్ లో ఎందుకు ఉత్తరాంధ్ర సుజన స్రవంతికి నిధులు కేటాయించలేదో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకపోతే 2024లో ప్రజలే తగు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ వెనక జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి గారు అంచనా వేయాలి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములతో ఆయనకు కనువిప్పు కలగాలి. అంటే ప్రజల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వైకాపా ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన, వారు ప్రకటిస్తున్న తీరుపైన ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు అన్నదాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించమనుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డీబీటీసీ పథకం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరుపైన లక్షల కోట్ల రూపాయలు ఆయన కేవలం బటన్ నొక్కడం, ఆ బటన్ నొక్కిన తర్వాత ప్రజలు గెలుపోవడం అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అది కాదు. ఈ రాష్ట్రంలో కావాల్సింది పంపకాలు కాదు, ప్రజా ప్రయోజనాలు కావాలి. ఈ రాష్ట్రంలో కావాల్సింది పరిశ్రమలు కావాలి. ఈ రాష్ట్రంలో కావాల్సింది వ్యవసాయదారుడికి లాభసాటి వ్యవసాయం కావాలి. ఈ రాష్ట్రంలో కావాల్సింది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు జీవించే అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ మానేసి నేను స్కీములు ఇస్తున్నాను, జగనన్న గోల్ముద్ద, లేకపోతే విద్యాదీవన, లేకపోతే మరొకటి అని చెప్పడం వల్ల సాధ్యం కాదు. ప్రజలు మీరు ఎంత పంచుతున్నా వాళ్ళు పెరుగుతున్నామనే ఆలోచన లేకపోతే ఇటువంటి రిజల్టే వస్తుంది. ముఖ్యమంత్రి గారు వాస్తవాలు గమనించాలి. ఉదాహరణకు ఉత్తరాంధ్రలో సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయాయి. ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగి ఎందుకు మూతపడ్డాయి? తిరుగుతున్న బంగారం నాటి భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూత వేశారు? ఆంధ్రాలోన్స్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని కదిరేని సీతారాం చెప్పారు, ఎందుకు తెరిపించలేదు? ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని మీరు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఎవరినైతే వేశారో ముగ్గురు మంత్రుల్లో మంత్రి చనిపోయారు. ఉత్తరాంధ్రలో పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు చాలా అన్యాయం జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏమైంది? ఉత్తరాంధ్రలో సహకార రంగంలో ఉన్నటువంటి ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగి చక్కెర ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయి? వాటిని తెరిపిస్తానని మీరు పాదయాత్రలో మాటిచ్చింది వాస్తవం కాదా? ఉత్తరాంధ్రలో జూట్ మిల్లులు ఎందుకు మూతపడ్డాయి? వాటిని ఎందుకు తెరిపించలేదు? ఉత్తరాంధ్రలో ఫెర్రో అలాయన్స్ ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయి? వాటిని ఎందుకు వైకాపా ప్రభుత్వం తెరిపించలేదు? జిందాల్ 2008లో జిందాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎస్కోట దగ్గర 2008లో దాదాపుగా 1280 ఎకరాలు పైసలు సేకరించి ఈరోజు మళ్ళా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే పెద్దలు నాయకత్వం వహించి జిందాల్ కర్మాగారం కోసం ఎందుకు మాట్లాడరు? దానిపైన ఎందుకు చర్య తీసుకోరు? ఆ రైతులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదు? ఆ పిల్లలకి ఎందుకు ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు? ఆ కంపెనీ పెట్టకపోతే తిరిగి ఆ భూమిని ప్రభుత్వం ఎందుకు తీసుకోదు? ఎందుకు జిల్లాలో యంత్రాంగం కాముగా ఉంటుందో చెప్పమని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుగా నేను కోరుతున్నాను. ఆ చిత్రాలపైన ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే టీచర్ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానీ జరిగినటువంటి పరిణామాలపైన ముఖ్యంగా వైఎస్ఆర్